కరోనా సంక్షోభాన్ని ఆసరాగా తీసుకుని టీకా దౌక్యం ప్రదర్శించేందుకు ఉవ్విళ్లూరిన చైనా చివరకు చతికిల పడుతోంది. ఇచ్చిన మాట ప్రకారం పొరుగు దేశాలకు సకాలంలో టీకా అందించలేక అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. మరోవైపు భారత్ మాత్రం అందరి అంచనాలకు తగ్గట్లే టీకాలు ఎగుమతి విషయంలో దూసుకుపోతోంది. రుణాల పేరిట పొరుగు దేశాలను తన బుట్టలో వేసుకోవాలన్న చైనా కుట్రలకు భారత్ చెక్కుపట్టడమే కాక విదేశాలకు టీకాలను ఎగుమతి చేస్తూ బాధ్యతాయుతంగా నడుచుకుంటోంది. యావత్ ప్రపంచంలో లక్షలాది మంది ప్రాణాలు పోవడానికి కారణమైన కరోనా వైరస్ కు పుట్టిల్లైన చైనాకు వ్యాక్సిన్ల విషయంలో తాను పలికిన ప్రగల్భాలే ఎదురుదెబ్బల రూపంలో తాకుతున్నాయి. కరోనాను సమర్థంగా కట్టడి చేసే వ్యాక్సిన్ ను తయారు చేసి ప్రపంచ దేశాలకు ఎగుమతి చేస్తామంటూ మొదట్నుంచి చైనా ప్రగల్భాలు పలికింది. ఇందులో భాగంగా ఎగుమతులకు సంబంధించి పలు దేశాల్లో ఒప్పందం సైతం చేసుకుంది. జనవరి 11న మయన్మార్ లో పర్యటించిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ 3 లక్షల టీకాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు అవి మయన్మార్ కు చేరుకోలేదు. చైనాను నమ్ముకుని మూల్యం చెల్లించుకున్న మయన్మార్ కు 15 లక్షల టీకాలు అందించి అదే సమయంలో భారత్ అండగా నిలిచింది. భారత్ చేసిన సాయంతో మయన్మార్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. అటు బంగ్లాదేశ్ కూడా చైనాకు చెందిన సైనోవాక్ బయోటెక్ లిమిటెడ్ తయారు చేసిన టీకాల్ని తిరస్కరించి వ్యాక్సిన్ కోసం భారత్ కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ తో ఒప్పందం చేసుకుంది. దక్షిణాసియాలో తొలి టీకాను తామే తీసుకొస్తామన్న ఉద్దేశంతో వ్యాక్సిన్ దౌత్యాన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలని చైనా భావించింది. దక్షిణాసియా దేశాలకు వ్యాక్సిన్ అందించి తమపై విధేయతను పెంచుకోవాలని భావించింది. వన్ బెల్ట్ వన్ రోడ్ పేరిట చాలా దేశాలకు అప్పులిస్తూ వచ్చిన చైనా టీకాల అవసరాన్ని చూపి ప్రాంతీయంగా భారత్ ఎదుగుదలను అడ్డుకోవాలని భావించింది. అయితే భారత్ లో టీకాలు అందుబాటులోకి రావడంతో చైనా ఆశలు అడియాసలయ్యాయి. ఊహించిన దానికంటే వేగంగా టీకాల్ని భారత్ ఎగుమతి చేస్తుండడం చైనాను మరింత ఒత్తిడికి గురి చేస్తోంది. కరోనా టీకాల విషయంలో ప్రగల్భాలు పలికిన చైనా ఓవైపు అభాసుపాలవుతుంటే అదే సమయంలో భారత్ గొప్ప దౌత్యనీతిని ప్రదర్శిస్తోంది. బంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, మాల్దీవులకు ఉచితంగా టీకా డోసులు పంపిన భారత్ ఇటీవల నేపాల్, బంగ్లాదేశ్ లతో ఏర్పడిన పొరపుచ్చాల్ని సరిదిద్దడానికి టీకా దౌత్యాన్ని అవకాశంగా మార్చుకోవాలని భావించింది. అలాగే ఆఫ్రికా దేశాలకు ప్రత్యేకంగా 1 కోటి డోసుల్ని, ఐరాసకు 10 లక్షల డోసుల్ని ఇచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రపంచంలో వివిధ టీకాలకు ఉన్న డిమాండ్ లో 62% తీరుస్తున్న భారత్ కరోనా టీకాల్ని కొన్ని దేశాలకు ఉచితంగా సరఫరా చేస్తూ ప్రపంచ దేశాల మన్ననల్ని పొందుతోంది. టీకాల విషయంలో భారత్ పోషిస్తున్న బాధ్యతాయుతమైన పాత్రను చూసి 92 దేశాలు భారత టీకాలపై ఆసక్తి చూపుతున్నట్లు వెల్లడైంది. మొత్తంగా టీకాల్ని ఓ అవకాశంగా మార్చుకోవాలనుకున్న చైనా వ్యూహంపై భారత్ నీళ్లు చల్లడం ఆ దేశంపై మరింత ఒత్తిడి పెంచుతోంది.